మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో డబుల్ రోడ్డు నిర్మాణం కాస్త సింగిల్ రోడ్డుకే పరిమితమైందని, తక్షణమే రోడ్డును పూర్తి చేయాలని, సింగిల్ రోడ్డు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ 4వ వార్డు ఇమ్రాన్ తెలియజేశారు. వెల్దుర్తి గ్రామ డెవలప్మెంట్ కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను గులగొట్టి గత 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ నుంచి వన్ సైడ్ రోడ్డు మాత్రం చేసిరు. ఒక 3 నెలల కింద నుంచి రోడ్డు బంద్ చేసి ఇది వరకు రోడ్డును పట్టించుకునే నాదులు లేడు. రోడ్డుకు ఇరువైపులు ఉన్న వాళ్ళ ఇళ్లలోకి ఈ రోడ్డు మీద వాహనాలు ఎత్తుంటే దుమ్ముకు ఇళ్లలోకి వచ్చేసి మొత్తం బట్టలన్నీ దుమ్ము పట్టిపోతున్నాయి. మళ్ళీ పిల్లలందరూ ఆరోగ్యాలు ఖరాబైతున్నాయి. కాబట్టి దీన్ని అధికారులు స్పందించి వెంటనే రోడ్లు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేకపోతే ప్రతి మేము 72 మంది ఇళ్ళ హక్కుదారులు ఉన్నాం. మేమందరం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున లేని తొందరగా చేయకపోతే దీనివల్ల మాకు రోగాలు అవి వస్తున్నాయి. కాబట్టి తొందరగా స్పందించి రోడ్లను పూర్తి చేయాల్సింది కోసం. వెల్దుర్తి రోడ్ కటింగ్లో భాగంగా కృషి నుంచి జెండాల వరకు రోడ్ కటింగ్ అయినది. వంతడు అయింది, వంతడు కాలేదు. దీంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్లు తరచు యాక్సిడెంట్ అవుతుంది. దీన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాము. దీన్ని పూర్తి చేయడం ఎడల ఆంధ్ర దుర్గం చేస్తామని హెచ్చరిస్తున్నాము.